ఏదో పసిపిల్ల చిన్నతనం ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయాను ఒక్కలోనే నో నో మా ఆవిడ ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది ఆ చెంబు పట్టుకొని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది సంతోషపడని రండి చెప్తాను ఇంకేం ఆలోచించొద్దు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి అంతకృతం మీ ఆవిడ ఉంది పాప ఒసే పాపి పొరపాటు ఆవిడది కాదండి బాత్రూమ్ కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను యాయా ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాను అనుకున్నావా మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడోయ్ ఎలాగూ చూసేశాడుగా అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఈ ఎక్కడి కొంపర దేవుడా మగాళ్ళ శీలానికి అస్సలు రక్షణ లేదు గోడలకి చెవులు ఉంటాయని విన్నాను కళ్ళు కూడానా అన్ని బొక్కలు కప్పాను ఇంకేమన్నా మిగులుంటే వాళ్ళ అదృష్టం మన దురదృష్టం మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి అదే మా హీరో చూసేలాగా ఆ తర్వాత నేను ఆడుకుంటావు కాట ఇదిగో డబ్బు ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోము కిడ్నాపింగ్ భలే చేశారయ్యా చేసిందే చూసావు చెయ్యబోయే చూడు అంటే రేప్ ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడెందుకు రాద్దాం తోసేనే
నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా. నే రావట ఆలస్యమైతే ఏమైంది? ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు? రాణి. ఏ? నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుచ్చి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను. ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదాన్ని అవుతావు. పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళ. బాసు. ఏ బాసు. గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి.